ఉద్యోగ పరీక్షల నిర్వహణలో టీఎస్పీఎస్సీ వైఫల్యాలు నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిరుద్యోగులు ధర్నా చేపట్టారు. ఏళ్ల తరబడి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న టైంలో ఎగ్జామ్ పేపర్ లీకేజ్ ఆందోళన కలిగిస్తోందని నిరుద్యోగులు మండిపడ్డారు. ఇంత జరుగుతున్న టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి సాధారణ విషయంగా చూస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ వెంటనే స్పందించి సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని కోరారు. లీకేజీలకు కారణమైన ప్రవీణ్ కుమార్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాకు ఇమ్మీడియట్ గా గ్రూప్ వన్ కూడా ఏ పేపర్స్ లీక్ అయినాయో అవన్నీ మాకు క్లియర్ గా డిస్క్రిప్షన్ ఇవ్వాలి సార్. ఏం పేపర్స్ లీక్ అయినాయి, ఎలా లీక్ అయినాయి, ఆ లీక్ చేసిన వ్యక్తిని కూడా ఎంత కఠినంగా శిక్షించాలంటే చాలా కఠినంగా శిక్షించాలి సార్. మా లాంటి పేద విద్యార్థులు ఉసురు మొత్తం అలా ఆయనకి తగులుతుంది అనమాట మేము వెళ్ళి. అండ్ ఇంకా ఏవేవి ఎగ్జామ్ పేపర్స్ లీక్ చేసిండ్రు అవన్నీ దర్యాప్తు చేయాలి. సిట్టింగ్ జడ్జ్ నేసి ఆ బబ్లింగ్ చేయడం, 100 బబ్లింగ్ చేయడమే మా కష్టతరంగా ఉన్న మేము అతను ఎటువంటి ఒక్కరోజు కూడా లీవ్ పెట్టకుండా చదివి 103 మార్కులు అంటే అది ఎంత ఎవరికి సాధ్యమయ్యేది. ఒక విధంగా బాలలత మేడం అనేది అందరికీ తెలిసిన మేడమే, ఐఏఎస్ క్యాండిడేట్. ఆ మేడమే యూట్యూబ్లలో చెప్తుంటే ఆ పేపర్ని చూసి ఐఏఎస్ పేపర్ కంటే టఫ్ పేపర్ అది, అలాంటి పేపర్ని టీఎస్పీఎస్సీ ఇచ్చింది. ఆ పేపర్ని మేము ఎలా మేము చేయలేకపోయినాం, అతను ఏ రోజు లీవ్ పెట్టకుండా 103